ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే మహరి ఓం శివం. సరే, ఈ అమావాస్య మంగళవారం 12వ తారీఖు డిసెంబర్ రోజు వస్తుంది. ఈ అమావాస్య విశిష్టత ఏంటి? ఈ అమావాస్యను ఏమంటారు? అసలు చేయాల్సిన పనులేంటి, చేయకుండా పనులేంటి? తప్పకుండా అంటే మన కార్తీక మాసంలో కార్తీక అమావాస్యని పోలి అమావాస్య అంటే, దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందో కూడా మీకు ఒక రెండు ముక్కల్లో వివరిస్తా. పోలి అనే ఆవిడ చాకలి కులంలో ఒక పురాణంలో మనకి పురాణాల్లో ఈవిడ ఒక ప్రస్తావన ఉంటుందన్నమాట. చాకలి కులంలో పుట్టుద్ది ఆవిడ. చిన్నప్పటి నుంచి కూడా మహాశివ భక్తురాలన్నమాట. చాలా అద్భుతంగా కార్తీక మాసం పూర్తిగా చాలా అద్భుతంగా ఆవిడ పూజలు చేసేది, చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసేది. ఆమెకి వివాహం అవుతుంది. ఆమె మెట్టి నిండా 5వ కోడలిగా వెళ్తుంది. అయితే ఆవిడ యొక్క పూజలు ఇవన్నీ చూసి అత్తగారికి అసూయ కలుగుద్ది అన్నమాట. నా కోడలు నాకన్నా బాగా చేస్తుంది, ఈవిడికి పేరు వచ్చేస్తుందని చెప్పి మొత్తం కార్తీక మాసం 1వ రోజు నుంచి చివరి 30 అంటే లాస్ట్ వరకు కూడా, అమావాస్య వరకు కూడా ఆవిడకి విపరీతంగా పనులు అప్ప చెప్పేసి మిగతా 4 కోడలను తీసుకొని చక్కగా నది దగ్గరికి వెళ్తాం. అక్కడ నదీ స్నానాలు, దీపాలు, పూజలు అన్నీ చేసుకొని చక్కగా ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు అన్నమాట. బట్ పోలి అనే ఆవిడ 5వ కోడలిగా ఉన్న ఆవిడ మాత్రం ఇంట్లోనే ఉంచేవాళ్ళు. ఆవిడకి ఎటువంటి పూజా ద్రవ్యాలు దొరకకుండా చేశారంట. కానీ ఆ మహాభక్తురాలు దొడ్లో ఉన్న పత్తి చెట్లో నుంచి చక్కగా ఒత్తులు చేసుకుందంట. కవ్వానికి ఉన్న వెన్నని ఆ ఒత్తులకి రాసి దీపం పెట్టిందంట. ఆ దీపం కనపడకుండా ఒక గంప దాని మీద పెట్టిందంట. అంటే భగవంతుడి మీద కావాల్సింది, భగవంతుడికి కావాల్సింది ఏంటి, భక్తి శ్రద్ధని మళ్ళీ నిరూపించాడు స్వామి. చేస్తే 30వ రోజు కైలాసం నుంచి విమానం వచ్చింది, శివదూతలు వచ్చారు తీసుకెళ్తానికి పోలిని. అత్తాకోడళ్ళు అప్పుడే గుడి నుంచి వస్తున్నారు, ఏ మాకోసం వచ్చిందని చెప్పి గబగబా వెళ్ళారంట. మీకోసం కాదు, పోలిని తీసుకెళ్తా వచ్చామని చెప్పారంట. ఆవిడ ఒక పూజ చేయలేదు, పునస్కారం చేయలేదు అంటే వృత్తాంతం అంతా చెప్పారంట. అంటే ఏసైనా అంటే మనకి పురాణాల్లో ఇంత అద్భుతమైన కథలు చెప్పడంలో దాని యొక్క ఆంతర్యాన్ని మీరు గ్రహించండి. ఓకే, మనం ఆడంబరంగా నదిలోకి వెళ్ళాము, స్నానాలు చేసాము, పెద్ద పెద్ద పూజలు చేసాము, పెద్ద పెద్ద వ్రతాలు చేసాము, వచ్చాము. కానీ నీది భక్తి శ్రద్ధలు ఒప్పిస్తే ఉపయోగం ఏముంది? నీకు పక్కనోడు నాశనం అవ్వాలని కోరుకుంటే ఉపయోగం ఏముంది? అదే కదా అక్కడ అక్కడ మంచి అద్భుతమైన నీతి చెప్పింది. పోలి ఏం చేసింది? రోజు ఒక దీపం పెట్టింది అంతే. దీపంలో పరబ్రహ్మం చూసుకుంది, చక్కగా మొక్కింది. ఆవిడ డైరెక్ట్గా శివదూతలు వచ్చి శివలోకానికి తీసుకెళ్లారని చెప్పి శివపురాణంలో మనకి చాలా అద్భుతమైన కథ ఉంటుంది అన్నమాట. దానికోసమే మనకి ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో ఎటువంటి పూజలు చేయలేకపోయిన వాళ్ళు పోలమ్మని తలుచుకొని లాస్ట్ రోజు అరటి డొప్పల్లో ఒత్తులు వెలిగించి ఆవు నెయ్యితో చక్కగా ఒత్తులు వెలిగించి గుప్ప ఒత్తులు పెట్టుకొని చక్కగా ఆవిడని నీళ్ళలో వదులుతారు. ఓకే, ఆవిడ పోలమ్మ అనుకొని ఆవిడని నీళ్ళలో వదులుతారన్నమాట. ఈ తంతు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. రెండోది, ఈ అమావాస్య రోజు కాలభైరవుణ్ణి స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి, ఓకే, ఆయన్ని కొలవడం అనేది చాలా అద్భుతమైన విశేషమైన ఫలితం ఇస్తుంది. అంటే కుష్మాండ దీపం పెట్టి, అంటే గుమ్మడికాయతో దీపం పెట్టి, బుడిది గుమ్మడికాయతో స్వామివారిని పూజ చేయడం అనేది చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. మరి గురుగారు మేము అది చేయలేము, మంత్రం కావాలి మాకు, మా ప్రేక్షకులు మొత్తం. ఎగ్జాక్ట్లీ, ఎస్, కలౌ స్మరణాన్ ముక్తి. ఓకే, పూజ చేయలేదు, ఓకే, ఏం ప్రాబ్లం లేదు. బట్ మంత్రాన్నైనా సరే భక్తితో శ్రద్ధతో మీరు మళ్ళీ వెంటనే అడగబాక ఎన్నిసార్లు చేయాలి అనేది. ఓకే, 108 సార్లు చేయాలి, 50 సార్లు చేయాలి, 1 సార్. సార్, అది కూడా ఒక సందేహం సార్. ఇప్పుడు ముఖేష్ మనకి భగవంతుడు ఎంతో కొన్ని 1000 సంవత్సరాల తపస్సు నుంచి స్మరిస్తే ముక్తినిస్తానని చెప్పి తీసుకొచ్చాడు, సింప్లిఫై చేశాడు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఒక మంత్రాన్ని పట్టుకొని దాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం వల్ల నీకు ఏమన్నా డబ్బు ఖర్చు అవుతుందా?
నీ యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి. ఎంత అద్భుతమైన ఈ యొక్క మంత్రసిద్ధి జరిగే వరకు నువ్వు కనుక చేయగలిగితే నీకు నీ యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఒక అద్భుతమైన సైన్స్. బీజాక్షర మంత్రాలు అంత గొప్పవైనవి. అంటే సో కౌంట్ చేయొద్దంటారు మంత్రం చదివే? ఎస్, ఎగ్జాక్ట్లీ. నీకు 5 నిమిషాలు చేయాలనిపించింది 5 నిమిషాలు చేయి, 10 నిమిషాలు చేయాలి 10 నిమిషాలు చేయి. బట్ కంప్లీట్ భక్తి శ్రద్ధ స్వామివారి యొక్క పాదాల మీద పెట్టు. అద్భుతమైన ఫలితం ఉంటుంది. అద్భుతం అంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మంత్రం చదివేటప్పుడు సంఖ్యాపరంగానే చదవాలి. 108, 21, 11, 9, 3 అని చెప్తారు. మీరేమో 10 నిమిషాలు చదువుతే అని అంటారు. దాంట్లో 10 నిమిషాలు చదివితే అది పొరపాటున 19, 20 అయింది అనుకోండి, ఫలితం తగ్గుతుందా మరి? అయితే భగవంతుడు మిగతా చదువుకుంటాడు. ఓకేనా? నా మాట మీద నమ్మకంసు. ఓకే, భక్తి శ్రద్ధలతో చేయి. ఓకే, నేను చెప్పే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మీకు ఎంత చేయగలిగితే అంత ఈ అమావాస్య రోజు చేయండి. లేదు కాలభైరుని యొక్క స్వర్ణాకర్షణ కాలభైరుని ఫోటో పెట్టుకొని చక్కగా కోష్మాన దీపం పెట్టి స్వామివారికి పూజ చేయండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది ఓకే, ఇది మాత్రం అంటే మళ్ళీ మనకి అవకాశం మళ్ళీ రావడానికి మళ్ళీ సంవత్సరం పట్టుద్ది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మేము చేయలేము, మేము ఎక్కడో ఉన్నాము, మాకు అవకాశం లేదు అన్నవాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని మీకు కుదిరినంతసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు చక్కగా కూర్చొని భగవంతుడి ముందు భక్తి శ్రద్ధలతో ఆయన పాదాల మీద మీ యొక్క కోరికలు చెప్పుకుంటూ ఆయన యొక్క పాదాల మీద మీ యొక్క దృష్టిని నిలిపి చక్కగా ఈ మంత్రాన్ని జపించండి. ఇంతకీ ఏ మంత్రం సార్? అది ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఈ మంత్రం డిస్ప్లే చేపిస్తాను. ఈ మంత్రాన్ని ఉచ్చారణ లోపం లేకుండా మనస్సులో భగవంతుని యొక్క పాదాలు మీ మనసులో నిలుపుకొని మీ యొక్క కోరికను స్వామివారి యొక్క పాదాలకు నివేదించుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో చేయండి. ఓకే, కుదిరిన వాళ్ళు స్వర్ణాకర్షణ కాలభైరుని యొక్క ఫోటో పెట్టుకొని కుష్మాండ దీపం పెట్టి అద్భుతంగా ఈ అమావాస్య రోజు పూజ చేయండి. ఎంతో సూపర్ అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఎన్ని రోజులలో చూస్తామని అడుగుతారు సార్, ఏమంటారు మీరు దానికి సమాధానం? ఓకే, ఇక్కడ ఒకటి చెప్తా నేను. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలయతుర్భూ మాతే సంగోత్వ కర్మణి. యూ షుడ్ నాట్ లీవ్ యువర్ డ్యూటీస్, యూ షుడ్ డ్యూ యువర్ డ్యూటీస్, యూ షుడ్ డ్యూ యువర్ డ్యూటీస్ వితౌట్ డిజైర్. ఫ్రూట్స్ విల్ బీ గివెన్ బై ద గాడ్. ఓకే, భగవంతుడికి చేసే కర్మల్లో ఫలితాన్ని ఆశించి చేయడం అంత తప్పు ఇంకొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ కర్మనే కాదు, భగవంతుడు చేసే కర్మనే కాదు, ఏ కర్మలో అయినా సరే మనం ఒక కర్మయోగిలాగా పనులు చేసుకుంటూ వెళ్ళాలి. భగవంతుడు దానికి ఇవ్వాల్సింది ఇచ్చుకుంటూ వస్తాడు. దీంట్లో ఎటువంటి డోకా లేదు. ఓకే, నువ్వు తప్పు చేస్తే తప్పే నీకు నీకు శిక్షే పడుద్ది. ఓకే, ఈ కలియుగంలో గురుగారు మీరు ఏదో చెప్తున్నారు, ఆ మా ఇంటి ఎదురుండి ఆయన బోల్డ్ తప్పులు చేస్తున్నాడు, బోల్డ్ ఘోరాలు చేస్తున్నాడు, ఆయన సూపర్గా ఉన్నాడు, మేమేమో పూర్తి భక్తులు, మాకెందుకు ఈ బాధలు, ఎందుకు ఈ బాధలు అంటే నేను నమ్మను. నువ్వు చేసే తప్పులేంటో నీ యొక్క మనసును అడుగు, నీ యొక్క అంతరాత్మను అడుగు. నీ అంతరాత్మను అడిగితే చెప్తుంది. కాబట్టి ఏంటంటే ఎటువంటి సంశయం పెట్టుకోవద్దు. ఓకే, ఎటువంటి సంశయం లేకుండా భగవంతుడి మీద దృష్టి పెట్టి చేస్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. పోలి అమావాస్య గురించి చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. నమస్తే, హరి ఓం శివం. ఈ అమావాస్య రోజు ఏం చేయాలనేది గురువుగారు వివరించారు కదా, ఇది వాటి కార్యక్రమం. థ్యాంక్ యూ.